అది అమ్మవారి కిరీటం ఈ నీచుల చేతులు దాని మీద పడకూడదు నువ్వు దాన్ని తీసుకెళ్ళమ్మా मेरिसे मनुषुलतु कलिसे प्रति जन्म धन्यमे सिरुलु सोगसुलतु मुनिगे ब्रतुकुललु मिगिले दुकविंत शून्यमे अनुरागानी कोनरा अंटे इललु दानिकी विले कट्टे सिरी ममतलतु मेरिसे मनुषुलतु कलिसे प्रति जन्म धन्यमे దుర్మార్గులకు దొరకలేదు కదా లేదండి ఇదిగో నా దగ్గరే ఉంది ఆ దుర్మార్గులు మళ్ళీ వచ్చేస్తారు వెళ్ళిపో అమ్మా ఆ కిరీటాన్ని తీసుకుని వెళ్ళిపో అమ్మా మిమ్మల్ని ఇలా వదిలేసి ఎలా నా గురించి ఆలోచించకమ్మా నా ప్రాణాలు పోయినా పర్వాలేదు నా తల్లి కిరీటం నా తల్లికి చేరాలి మిమ్మల్ని వదిలేసి నేను వెళ్ళలేను మీకేం కాదు मेलगा फ्रेंड्स रे पार पुत्र रा पट्टू कोना बदरा हरा आगे 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 గట్టిగా పట్టుకో నాకేం పర్లేదమ్మా తుకొని हेलो एपड़ एकड़ा ये हॉस्पिटल नेन इपड़े वस्तुन्नानु
నాన్నగారు ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఏం జరిగింది డాక్టర్ మా నాన్నగారికి ఏమైంది ఎవరో కత్తితో పొడిచారు బాబు మా నాన్నగారిని పొడిచారా ఎవరు డాక్టర్ మా నాన్నగారి నిత్ర కళ్ళ చూసింది ఎవరు డాక్టర్ పొడిచింది ఎవరో తెలియదు కానీ సమయానికి ఒకరు తీసుకొచ్చారు నాన్నగారికి ఏం ప్రాబ్లం లేదుగా కండిషన్ సీరియస్ గానే ఉంది ఇప్పుడే ఏమీ చెప్పలేము నాన్నగారిని హాస్పిటల్ తీసుకొచ్చింది ఎవరు ఎవరో ఒక అమ్మాయి ఇప్పటివరకు ఇక్కడే ఉంది బయట ఉంది అనుకుంటా పదండి ఈ అమ్మాయే ఎక్స్క్యూజ్ మీ మా నాన్నగారిని కాపాడింది ఆయన మీ నాన్నగారా అయ్యో ఏంటిది చిన్నపిల్లలాగా మీ నాన్నగారికి ఏమీ కాలేదు ధైర్యంగా ఉండు మా నాన్నగారిని ఇలా ఎప్పుడు చూడలేదు చావు బతుకుల మధ్య పడుంటే చూడలేకపోతున్నాను లైఫ్ అన్న తర్వాత ఎన్నో జరుగుతూ ఉంటాయి అందులో మనం అనుకున్న వాటికన్నా అనుకున్నవే ఎక్కువ ఉంటాయి ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అశోక్ ప్లీజ్ నేను చెప్పేది విను నాన్నగారికేమీ కాదు టైంకి హాస్పిటల్కి తీసుకొచ్చాను ఆపరేషన్ కూడా చేసేశారు ఇంక ప్రాబ్లం ఏమీ ఉండదు మీ నాన్నగారు మిమ్మల్ని ఇలా చూస్తే ఇంకా బాధపడతారు నా మాట విను ఆయనకేమీ కాదు తొందరలోనే ఆయన కోలుకుంటారు ఏందయ్యా ఎక్కడికి బయలుదేరావు ఇంకెక్కడికి దొరగారి దగ్గరికి ఒంట్లో బాగోలేనోడివి కదలకుండా ఇంటి పట్టునుండక దొరగారింటికి ఎందుకయ్యా బాగోలేదని ఇంట్లోనే పడుకునుంటే అక్కడ దొరగారి కారు తోలేదెవరే నేను లేనంటే దొరగారే కారు బయటికి తీస్తారు ఇంకొకరిని అసలు కారు ఎక్కనివ్వరు రోజు మొత్తం మీద దొరగారికి ఎన్నో పనులుంటాయి ఆయన ఒక్కడే కారు తోలుకుంటూ తిరగడం అంటే కష్టం కదే నిజమేనయ్యా కాదంటం లేదు నీ ఆరోగ్యం కూడా చూసుకోవాలిగా బాగాలేని మనిషివి ఇలాగే పనిలోకెళ్తే జ్వరం తిరగబెట్టదు ఒరే రాజా మీ నాన్నను చూడరా ఒంట్లో బాగాలేపోయినా పనిలోకెళ్తానంటున్నాడు అమ్మా నాన్న సంగతి నీకు తెలిసిందే కదా నిన్ను నన్ను చూడకుండా వారం రోజులైనా ఉంటాడేమో గాని ఆ దొరగారిని చూడకుండా క్షణం కూడా ఉండడు నువ్వు చెప్పినా నేను చెప్పినా ఎలాగో వెండ కదా వెళ్ళనే అది దొరగారిని ఏమైందమ్మా దొరగారికి ఏమైందమ్మా దొరగారిని ఎవరో పొడిచేశారంట ఏంటే నువ్వు చెప్పేది దొరగారిని పొడవటమేంది నీకెవరు చెప్పారమ్మా ఊరు ఊరంతా చెప్పుకుంటున్నారు పరిస్థితి చాలా సీరియస్ గా ఉందంట అయ్యో దొరగారిని పొడవడం ఏంటే దేవుళ్ళ లాంటి ఆయన మీద కత్తి దూసింది ఎవరు సరిగా విన్నావా నువ్వు విన్నాను నాన్న
సమయానికి ఎవరో హాస్పిటల్ తీసుకొచ్చారంట రక్తం బాగా పోయిందంట ఇప్పుడే ఏం చెప్పలేమంటున్నారు డాక్టర్లు దొరగారికి ఇంత కష్టం వచ్చిందంట్రా ఆయన రక్తం చూసిన రాక్షసులు ఎవరు నానా నువ్వు కంగారు పడకు కంగారు పడకుండా ఎలా ఉండమంటావురా మన కష్టాలు తీర్చే దేవుడు రా ఆయన అలాంటి దేవుడికే కష్టం వచ్చింది ఇప్పుడు ఎలా ఉన్నాడు ఎట్టు ముందు హాస్పిటల్ వెళ్దాం పద వెళ్ళడయ్యా త్వరగా వెళ్ళండి దొరగారు కట్టుందో చూడండి పద అన్న పద చల్లగా చూడయ్యా నెత్తురు కళ్ళ చూసిన వాళ్ళని వదలకూడదురా దేవుళ్ళ లాంటి మనిషిని చంపాలనుకున్నారంటే అలాంటి వాళ్ళకి బతికే అర్హత లేదు డాక్టర్ డాక్టర్ చూడండి డాక్టర్ మీ నాన్నగారి ప్రాణాలకు ప్రమాదం లేదు హి ఇస్ అవుట్ ఆఫ్ డేంజర్ థాంక్యూ డాక్టర్ ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే కిరీటం ఇక్కడే భద్రంగా ఉండండి ఈ కిరీటం కోసమేగా ప్రాణాలకు తెగించి ఆ రౌడీలతో గొడవ పడ్డారు అంటే అమ్మవారి కిరీటం కోసం దొరగారి ప్రాణం తీయాలనుకున్నారా వాళ్ళెవరో కనుక్కోండిరా ఊరి మధ్యన కట్టేసి తగలబెట్టారు ప్రెసిడెంట్ గారు అలాగే దొరగారు నాన్నగారు తన సమయానికి మిమ్మల్ని హాస్పిటల్ తీసుకొచ్చి మీ ప్రాణాలు కాపాడింది మీ పేరేంటమ్మా లల్లి నీకేం కాలేదుగా అమ్మా లేదండి నువ్వు చేసిన సహాయం చిన్నది కాదమ్మా అలాంటి పరిస్థితుల్లో అంత ధైర్యంగా వాళ్ళని ఎదిరించి అటు అమ్మవారి కిరీటాన్ని ఇటు నన్ను కాపాడేవంటే ఆ అమ్మేని రూపంలో వచ్చిందనుకుంటున్నానమ్మా ఏదో ఆ సమయానికి అక్కడికి వచ్చాను కాబట్టి నేను చేయగలిగింది చేశాను నువ్వు నా ప్రాణాలు కాపాడకపోయింటే ఇన్నేళ్ళు నా బిడ్డకు తల్లే లేదు ఇక తండ్రి కూడా లేకుండా పోయేవాడు మీ అబ్బాయి నాకు ముందే తెలుసండి నాకు మంచి ఫ్రెండ్ నా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ని కాపాడడం నాకు కూడా సంతోషంగా ఉంది
జరిగిందేదో జరిగిపోయింది, దాని గురించి మీరేమీ ఆలోచించొద్దు. మీ ఆరోగ్యం జాగ్రత్త. ఐమ్ సారీ అండి, నాకు టైం అవుతుంది, నేను ఇక బయలుదేరుతాను. జాగ్రత్త అమ్మా. అశోక్ కార్లో దింపిరా అమ్మాయిని. పర్వాలేదండి, నా స్కూటీ ఉంది కదా, నేను వెళ్ళిపోతాను. నువ్వెందుకు? అంకుల్ దగ్గర ఉండు, నేను వెళ్తానులే. లలి, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. బాయ్ అశోక్. బాయ్. ఏంటయ్యా ఇది? శివయ్యా, నాకేం కాలేదులేరా. బాబిస్టోని, మీరు ఇంత దూరం వెళ్తున్నారని తెలిస్తే నేనే వచ్చేవాడి. నేనుంటే మీ మీద ఈగ వాళ్ళిచ్చేవాడా, మిమ్మల్ని ఇలా బాధ పండించేవాడా? దేవుడి దయవల్ల ప్రాణాలతో బయటపడ్డాను కదా. ఊరుకో శివయ్యా, వాడికి ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వు దిగులు పడతావేంట్రా. నాకేం కాలేదు. నా కోసం తడిసే ఇన్ని కళ్ళు, నా క్షేమం కోరే ఇన్ని మనసులు ఉండగా నాకేమవుతుందిరా. ఎక్స్క్యూజ్ మీ, పేషెంట్ ని కొంచెం రెస్ట్ తీసుకునివ్వండి. అందరూ చేరితే ఎలా? కొంచెం బయటికి వెళ్ళి కూర్చోండి ప్లీజ్. వెళ్ళండి. రే, అంత డేర్ చేసి నాన్నగారిని కాపాడింది ఎవరో తెలుసా? ఎవర్రా? లల్లి. అమ్మవారి కిరీటం కోసం ఎవరో రౌడీలు నాన్నగారిని అటాక్ చేస్తే సమయానికి లల్లి వచ్చి అటు నాన్నగారిని ఇటు అమ్మవారి కిరీటాన్ని కాపాడింది. మరి తను కనిపించలేదే. కాలేజ్ టైం అయిందని నువ్వు వచ్చే ముందే వెళ్ళిందిరా. ఓ అలాగా. తను లేకపోతే ఈరోజు మా నాన్నగారు నాకు లేరురా. నువ్వు చెప్పిందాన్ని బట్టి చూస్తే మనిషే కాదు, మనసు కూడా మంచిదేనమాట. పోన్లేరా, కాబోయే పోలీసుడికి కాబోయే భార్యకి కూడా డేరింగు డాషింగు ఉందన్నమాట. వచ్చేదారిలో చిన్న ప్రాబ్లం, ఒక పెద్ద ఆయన్ని సేవ్ చేశాను. ఓహో, సేవా కార్యక్రమంలో పాల్గొన్నావా? నీకేమైందో ఏంటో అని నేను కంగారు పడుతున్నాను. కనీసం ఫోన్ అయినా చేయొచ్చు కదా. నీ ఫోన్ పనిచేయట్లేదని మీ మమ్మీ కూడా నాకే ఫోన్ చేశారు. అరే, ఫోన్ ఛార్జింగ్ అయిపోయినట్టుంది. ఇదిగో మీ మమ్మీ. హలో ఆంటీ, లలిత మాట్లాడండి. హలో,
లలి నీ ఫోన్ ఏమైందమ్మా ఇప్పటిదాకా పనిచేయలేదు చార్జింగ్ అయిపోయింది మమ్మీ చూసుకోలేదు ఎన్నిసార్లు ఫోన్ చేశాను అవును ఎక్కడికి వెళ్ళా హాస్టల్లో లేవని చెప్పారు పని మీద బయటికి వెళ్ళాను అక్కడ చిన్న ప్రాబ్లం